రోజు మనం ఏకవస్తు మార్గం నేర్చుకుంటాము దైనందిన జీవితంలో ఇలాంటి చాలా సందర్భాలు ఉంటాయి అప్పుడు మనకి కొన్ని వస్తువుల విలువ తెలిసి ఉంటుంది మరియు దానిని ఉపయోగించి మనం ఎన్ని కావాలంటే అన్ని వస్తువుల యొక్క విలువ తెలుసుకుంటాం అటువంటి సందర్భాలలో మనం ఏకవస్తు మార్గాన్ని ఉపయోగిస్తాం ఉదాహరణకు ఒక డజన్ అరటిపళ్ల ధర తెలిసినప్పుడు మనం అర డజన్ అనగా ఆరు అరటిపళ్ళ లేదా ఒకటి కంటే ఎక్కువ డజన్లు అరటిపళ్ల విలువ తెలుసుకుంటాము ఈ విధంగా ముందు ఒక యూనిట్ విలువ కనుగొని తరువాత కావాల్సినన్ని యూనిట్ల విలువను కనుగొనే పద్ధతి ఏకవస్తు మార్గం అంటారు దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం రాజు తన ఇంటి చుట్టూ తీగతో మూడు చుట్లు కంచె వేశాడు దీనికోసం అతను మొత్తం తొమ్మిది వేల డెబ్బై రెండు రూపాయలు ఖర్చు చేశాడు ఒకసారి ఆలోచించండి అతను ఐదు చుట్లు కంచె నిర్మించాలనుకుంటే అతనికి ఎంత ఖర్చవుతుంది దీన్ని ఎలా కనుగొనవచ్చు ఆలోచించండి ఆలోచించండి మేము చెప్తాం తెలుసుకోవడానికి సులభమైన మార్గమేమిటంటే మొదట ఒక చుట్టు కంచె కోసం ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకొని ఆపై ఐదు చుట్ల కంచెకు ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవడం ఒక చుట్టు నిర్మించడానికి ఎంత ఆలోచించండి ఆలోచించండి మేము మూడు చుట్ల కంచె నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు తొమ్మిది వేల డెబ్బై రెండు రూపాయలు ఈ విధంగా ఒక చుట్టూ కంచె నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు తొమ్మిది వేల డెబ్బై రెండు డివైడెడ్ బై మూడు ఇజీక్వల్ టు మూడు వేల ఇరవై నాలుగు రూపాయలు ఈ విధంగా ఐదు చుట్ల కంచె నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు ఐదు ఇంటూ మూడు వేల ఇరవై నాలుగు ఇజీ ఈక్వల్ టు పదిహేను వేల నూట ఇరవై రూపాయలు ఏకవస్తుమార్గంని ఉపయోగించి ఐదు చుట్ల కంచె నిర్మించడానికి అయ్యే మొత్తం ఖర్చుని ఇక్కడ మనం కనుగొన్నాం గుర్తుంచుకోండి మనకు ఒకటి కంటే ఎక్కువ వస్తువుల విలువ ఇవ్వబడితే ఆ ధరను వస్తుల సంఖ్యతో విభజించడం ద్వారా ఒక వస్తువు యొక్క విలువను పొందుతాం అప్పుడు వస్తువుల సంఖ్యను మరియు ఒక వస్తువు యొక్క విలువను గుణించడం ద్వారా మీకు కావాల్సినన్ని వస్తువుల విలువను మీరు పొందుతారు మరికొన్ని ఉదాహరణలతో దీన్ని అర్థం చేసుకుందాం మీరు దుకాణానికి వెళ్ళినప్పుడు దుకాణదారుడు ఒక వస్తువు యొక్క విలువను మీకు చెబుతాడు దీని ఆధారంగా మీరు కొనుగోలు చేసిన వస్తువుల విలువ మీరు తెలుసుకుంటారు ఇక్కడ మీరు ఏకవస్తు మార్గాన్ని ఉపయోగిస్తారు మీరు కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు కూరగాయలు అమ్మేవాడు ఒక కిలో ధర మీకు చెబుతాడు దీన్ని ఆధారంగా రెండు వందల యాభై గ్రాముల ధర అరకిలో ఒకటిన్నర కిలోలు రెండు కిలోలు లేదా మీకు ఎన్ని కూరగాయలు కావాలో వాటి ధర మీరు తెలుసుకుంటారు ఇక్కడ కూడా మీరు ఏక వస్తు మార్గాన్ని ఉపయోగిస్తారు అదే విధంగా కింది సందర్భాలలో కూడా మీరు ఏక వస్తు మార్గాన్ని ఉపయోగిస్తారు ఒక లీటర్ పెట్రోల్లో తమ కారు ఎంత దూరం వెళ్తుందో కారు డ్రైవర్లు తెలుసుకుంటారు దీనిపై ఆధారపడి వారు వెళ్లవలసిన దూరం వెళ్లడానికి ఎంత పెట్రోల్ అవసరమవుతుందో తెలుసుకుంటారు ఒక రోజులో కంపెనీ ఎన్ని వస్తువులను తయారు చేస్తున్ననే దానిపై ఆధారపడి ఒక నెల లేదా సంవత్సరంలో ఎన్ని వస్తువులు తయారు చేస్తుందో తెలుసుకోవచ్చు ప్రయత్నించండి మీరు ఏకవస్తు మార్గం ఉపయోగించిన ఐదు సందర్భాలను గుర్తుచేసుకోండి ఈ రోజు మనం ఏకవస్తు మార్గం గురించి నేర్చుకున్నాము తదుపరి వీడియోలో మరికొన్ని ఉదాహరణలతో అర్థం చేసుకుందాం